అన్న వైడెస్. కొంచెం ఇటు వచ్చేయండి అన్న. వ్యాక్సిన్ నమస్కారాలు. ఈరోజు ఉత్తరాంధ్ర పర్యటన అనకాపలితో ప్రారంభించాను.
ఎందుకంటే నేను ఒకటే ఆలోచించాను, ఎక్కడైతే ఎక్కువ ఓట్లు వేశారో ఆ ప్రజాంగిక రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. రాష్ట్రంలో ఎక్కువ ఓట్లు ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం ఎక్కువ పడింది. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తర్వాత విశాఖపట్నం అయితే 5 లక్షల ఓట్లు పడ్డాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో 70-80 వేల ఓట్లు పడ్డాయి. ఇక్కడ కూడా రమేష్ గారిని మీరు ఎంపీగా గెలిపించారు, అమితా గారిని ఎమ్మెల్యేగా గెలిపించారు. మామూలు మెజార్టీ కాదు, కళ్ళ తిరిగిన మెజార్టీతో గెలిపించారు. అందుకే మీరు కూడా మీ రుణం తీర్చుకోవాలని నేరుగా ఇక్కడికి వచ్చా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి మీ రుణం తెచ్చుకుంటాం. ఈరోజు మీరు చూస్తే ఒక పక్క తెలుగుదేశం, ఇంకో పక్క జనసేన, ఇంకో పక్క బీజేపీ, 3 పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి ఎన్డీఏలో మనం ముందుకు వేయాం. మీరు చూస్తే ఏదైతే అరాచకాలు చేసిన వ్యక్తిని, తప్పులు చేసిన వ్యక్తిని ప్రజా కోర్టులు ఏ విధంగా శిక్షించారో మొన్న ఎన్నికలు ఒక ఉదాహరణ మాత్రం. ఎవరైనా సరే రాజకీయాల్లో విరణీగితే వాళ్ళని కరెక్ట్ చేసే శక్తి మా ప్రజానీకానికి ఉంది. అదే మొన్న జరిగింది. ఈరోజు నేను ఎన్నోసార్లు మేము అందరం చెప్పాం, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కుకోవాలి. ప్రజలు గెలిచారు, గెలిపించారు. రాష్ట్రం నిలదొక్కుకోవడానికి మా బాధ్యత మేము చేస్తాం. మీరు కూడా పూర్తిగా సహకరించమని ప్రజలందరినీ కోరుకుంటున్నా. ఇటీవల 3 వాస్తవ పత్రాల్ని, ఏదైతే వైట్ పేపర్లు 3 పబ్లిసైజ్ చేశాను నేను, అందులో పోలవరం కూడా ఉంటుంది. ఈరోజు నేరుగా పోలవరం కెనాల్